ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమైన పందాల్లో వెళ్తాయి మీద ఆశలు పెట్టుకున్న వ్యక్తులకి తగిన విధంగా సహాయం చేస్తారు నడుస్తున్నటువంటి పరిస్థితులు ఇంకా ఈ మరమంతులు కార్మికులు ఉద్యోగస్తులు వీళ్ళందరి సమస్య ఉంటుంది అన్నీ ఒక్కొక్కటే లాక్కుంటూ వస్తారు ఏర్పడ్డటువంటి కరోనా వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి అందరూ ఆ ఇబ్బందుల్ని పడ్డవాళ్లే ప్రతి విషయంలోనూ బతికొండ మీకు మీరుగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఎదురు వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు అమలు చేసి మంచి ఫలితాలని వదుతారు అందరికీ కూడాను వాటా ఇస్తారు వాళ్ళు అడగకపోయినా ఒక స్నేహబృందం అంటే నిండు కుటుంబంలాగా ఉండాలని చెప్పని మీరు భావిస్తారు ఇవన్నీ చూసి ఏడ్చేవాళ్ళు అసూయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు వచ్చి ఇబ్బంది లేదు ప్రతి విషయంలో కూడా మీకు వీరుగా ఒక స్థాయిని స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు మానసికమైనటువంటి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగి తప్పుడు మాటలు చెప్పినటువంటి ఈ పంచాయతీ ఆ పంచాయతీ చెప్పే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చెప్తారు ఈ పని చేయటం నా వల్ల కాదు ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విరుద్ధం కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోండి నేను మాత్రం సత్తగా పెట్టను ఇలాంటి ఫోన్లు కూడా నాకు ఎప్పుడు చేయొద్దు ఇట్లాంటి పనులు కూడా నాకు ఎప్పుడు చెప్పద్దు ఆ విధంగా మీ ధోరణి ఉంటుంది అధికారుల దగ్గర కాకబట్టి కాబట్టి పావుల పేడ సంపాదించుకోవాలనుకున్న వ్యక్తులతో మీరు పోల్చుకోరు ప్రతి విషయంలోనూ బతి కొనన్నాను మనకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి వాటిని మనం కాపాడుకోవాలి మనకంటూ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి వాటిని కాపాడుకోవాలి ఇవేవీ లేకుండా డబ్బుల కోసం ఉచ్చవు నీచం మర్చి పిచ్చి పనులు చేయటం మీ మనో మీ మానసిక వేదున కాలం అవుతుంది నిజం చెప్పి చాలామందికి విరోధులు అనే అనేటువంటి బాధ కలుగుతుంది ఏది అయినప్పటికీ మీరు తలపెట్టేటువంటి వివాహాది శుభకార్యాలు ముహూర్తాలు నిర్ణయించుకోవడం జరుగుతుంది ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు మనోధైర్యం చాలా ముఖ్యం మానసిక ఉత్సాహం చాలా ముఖ్యం అనేటువంటి విషయాలని ఓటింగ్ ఆరోసా ఎవరు వేసుకుంటారు వాటిని అమలు చేస్తారు సంతాసముద్ర విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది ఈ రాశిలో జరిపించేవారు పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో అమృత మహాపారోమం చేయటం చెప్పదగినటువంటి సూచన మహాదిద్దడితోటి సిద్ధగంధంతో అభిషేకం చేయటం కోటి ఉత్తరుతో లక్ష ఒత్తులతోటి పదివేల ఒత్తులతోటి వెయ్యి ఒత్తులతోటి మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి అష్టములుగా తేరతో కార్తీక దీపాన్ని వెలిగించండి మంచి ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి